మహేష్ బాబు రాజమౌళి ఓ ఎస్ఎస్ఎంబి 29 ఈ కథ రాయడానికి రెండేళ్లు పట్టిందట. సినిమాను వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ చేస్తారట. దానికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. ఈ మాటలు తప్పితే సినిమా గురించి ఇంకా ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. తన దర్శకత్వంతో విధ్వంసం సృష్టించే జక్కన్న ట్రిపుల్ ఆర్ తర్వాత ఇచ్చిన అప్డేట్ ఇది. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా, వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి మూవీ. ఒక్కసారి చక్కెర చేతికి చిక్కితే ఇక హీరోను కొంతకాలం మర్చిపోవాల్సిందే. కానీ ఆ ఎదురు చూపులకు తగినట్లే అంతకు రెట్టింపు రేంజ్లో హీరోను తెరపై దింపుతాడు. ఆల్రెడీ దానికి నిదర్శనాలు చూసేశాం. మహేష్ ఫ్యాన్స్ కూడా దీనికి ఫిక్స్ అయ్యారు. ఇప్పట్లో ఈ మూవీ రాదని ఓ పక్క ఫీల్ అవుతుంటే ఇప్పుడు జక్కన్న మరో ట్విస్ట్ ఇచ్చాడు. నిజానికి అసలు ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందే రాజమౌళితో. బాహుబలి పార్ట్ 1లో ఇచ్చిన సస్పెన్స్కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చెవులు కొరుక్కున్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆ సస్పెన్స్కు సరైన న్యాయం చేశాడు. ఇక ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ని దింపాడు. ఏమైందో ఏమో కానీ ఇది మాత్రం సింగిల్ పార్ట్తోనే ముగించేశాడు. దీనితో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. ఇదంతా సరే, ఇప్పుడు అసలు ఈ సీక్వెల్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకు అంటే రాజమౌళి మహేష్తో తీయబోయే సినిమాను రెండు పార్ట్స్గా డివైడ్ చేశాడట. అసలు మొదటి పార్ట్ ఏంటో, కథ ఎలా ఉంటుందో ఇంకా ఎవరికి తెలీదు. ఇంతలోపే ఈ సినిమా రెండు పార్ట్స్ అని బాంబు పేల్చాడు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు మాత్రం ఎంత పని చేసావు జక్కన్న, ఇదేం ట్విస్ట్ బాస అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఎస్ఎస్ఎంబి 29 అనే చాప్టర్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. ఓవైపు మహేష్ మాత్రం మునుపెన్నడు లేని విధంగా తన లుక్స్ను మార్చేశాడు. లాంగ్ హెయిర్, గడ్డం, కండలు ఇలా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆ లుక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. రాజమౌళి మహేష్ను పట్టించుకోవడం లేదా అంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ నిజానికి ఇంకా లుక్స్ ఫైనల్ అవ్వలేదు. ఒక్కసారి లుక్స్ ఫైనల్ అయితే ఇక మహేష్ను సినిమా రిలీజ్ టైంలోనే చూడాలి. మరి జక్కన ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడో, ఈ సినిమాలో ఇంకా ఎవరెవరిని దించుతాడో, అసలు ఏం ప్లాన్ చేశాడో అస్సలు అర్థం కావడం లేదంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి జక్కన ఎలాంటి షాకింగ్ అప్డేట్స్ ఇస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.